అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 6వ తరగతి ఎలుకమ్మ పెళ్లి అనే పాఠాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేయండి. పాఠ్యభాగం పేరు ఎలుకమ్మ పెళ్లి. మామిడి తోరణాలు, మంగళ వాద్యాలు, పూల పందిళ్లు, దీపాల వెలుగులు, విందు భోజనాలు, వివాహ వేడుకలు అన్నీ సిద్ధం. ఇంతకు ఎవరిదా పెళ్లి? ఇవన్నీ కూడా పెళ్లి జరిగేటటువంటి సందర్భంలో చక్కగా మామిడి తోరణాలు ఉంటాయి, మంగళ వాద్యాలు, పూల పందిళ్లు, అలాగే దీపాల వెలుగులు, విందు భోజనాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి, మరి ఎవరిది ఆ పెళ్లి అని తెలుసుకోవాలంటే ఈ పాఠాన్ని పూర్తిగా వినండి. తుంగభద్రా నది ఒడ్డున ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు. తుంగభద్రా నది ఒడ్డున ఒక ఊరుండేది. ఆ ఊరిలో బ్రహ్మయ్య అతని భార్య వీళ్ళు నివసిస్తూ ఉండేవారు. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని బ్రహ్మయ్య భార్యకు కోరిక కలిగింది. భార్య మాటను కాదనలేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి అడిగినా పెంచుకోవడానికి పాపనిచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదు. బ్రహ్మయ్య దంపతులు ఎక్కడ నివసిస్తున్నారంటే తుంగభద్రా నదికి ఒడ్డున ఒక ఊరుంది, ఆ ఊర్లో నివసిస్తున్నారు. వీళ్లకు చాలా కాలం వరకు పిల్లలు లేరు కాబట్టి ఎవరినైనా తెచ్చి పెంచుకుందామనేటటువంటి చిన్న కోరిక కలిగింది భార్యకు. భార్య మాట కాదనలేక బ్రహ్మయ్య చుట్టుపక్కల ఊళ్ళోకి వెళ్లేసి ఎవరైనా పాపనిస్తే పెంచుకుందామని చెప్పేసి ఎవరిని అడిగినా కాని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులు ఉన్నాయి. ఒక రోజున బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చున్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున గరుచుకుని వెళ్తుండగా జారి బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య అతని భార్య దాన్ని పైకెత్తి ఒళ్లంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, మనకు పిల్లలు లేరు కదా, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అన్నది. బ్రహ్మయ్యకు డబ్బులు లేకపోయినా సరే ఆయనకు కొన్ని అద్భుత శక్తులు ఉన్నాయి. బ్రహ్మయ్య ఒకరోజు కుటీరం ముందర కూర్చున్నాడు. కుటీరం అంటే వాళ్ళకున్నటువంటి గుడిసె. ఆ గుడిసె ముందు కూర్చున్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకుని వెళ్తూ ఉంది. ఆ వెళ్లేటటువంటి సమయంలో బ్రహ్మయ్య కుటీరం ముందు ఆ ఎలుక పిల్ల పడింది. వెంటనే బ్రహ్మయ్య అతని భార్య ఆ ఎలుకను పైకి తీసి వల్లంతా తుడిచి నిమిరారు. నిమరడం అంటే ఇలా ఇలా అండం అనమాట. చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, ఏమండి మనకు పిల్లలు లేరు కదా, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి. ఎందుకంటే వీళ్ళు ఎవరిని అడిగినా కానీ ఎవరూ కూడా పిల్లల్ని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వీళ్ళకు డబ్బు లేదు కాబట్టి. అందుకోసం భార్య ఏమంది, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అని చెప్పేసి కోరింది. భార్య మాట కాదనలేక సరే నీ ఇష్టం అన్నాడు బ్రహ్మయ్య. సరే నీ ఇష్టం, అలాగే చేస్తానని చెప్పాడు బ్రహ్మయ్య. ఏదో మంత్రం జపించి కమండలంలో ఉన్నటువంటి నీళ్లను ఆ చిట్టెలక మీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. భార్య మాట కాదనలేక బ్రహ్మయ్య ఏం చేశాడు, ఆ ఎలుకను పాపగా మార్చడానికి సంసిద్ధుడయ్యాడు. చక్కగా ఆయన కమండలంలో ఉన్నటువంటి నీళ్లను ఇలా పోసేసి ఏదో మంత్రశక్తిని ఉపయోగించాడు. వెంటనే ఆ ఎలుక పాపగా మారింది. బ్రహ్మయ్య భార్య ఆనందించింది. ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచసాగింది. ఎంతో అపురూపంగా అంటే చాలా జాగ్రత్తగా ఏ కష్టాలు లేకుండా పెంచసాగింది. వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టారు. ఎలుకను పాపగా మార్చారు కాబట్టి అదే పేరు కలిసి వచ్చేటట్టుగా మూషిక బాల అని పేరు పెట్టారు. కొంతకాలం గడిచింది. పాప పెరిగి పెద్దదయ్యింది. ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటయింది. పెరిగి పెద్దవుతుంటే పిల్లలు ఇంట్లో కనిపించరన్నమాట. ఎప్పుడూ బయట తిరగాలనేటటువంటి తాపత్రయంతో ఉంటారు. అలాగా ఈ పాప కూడా పెరిగి పెద్దదయ్యింది. ఒకచోట స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరగడం అనేటటువంటిది అలవాటయింది. ఎలకలు కూడా ఒకచోట స్థిరంగా ఉండవు. అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. దాని యొక్క సొంత లక్షణం అనమాట. కనిపించిన వస్తువులన్నీ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, పచ్చి కూరగాయలు తినడం, పప్పు డబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరగడం, రంధ్రాలు ఉన్న చోటనే ఆడుకోవడం, పిల్లులు కనిపిస్తే భయంతో ఉరకడం మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి.
నిజంగా పాపలాగా మారింది అయినప్పటికీ కూడా ఎలుక లక్షణాలే ఉన్నాయి మరి ఏమేం లక్షణాలు ఉన్నాయో చూద్దాము వస్తువుల్ని కొరకడం ఎలుక ఏం చేస్తుంది వస్తువులన్నిటిని కూడా కొరికేస్తుంది అట్లాంటి అలవాటే అలాగే చిరుతిండ్ల కోసం వెతకడం చిరుతిండ్లు అంటే స్నాక్స్ అన్నమాట వాటి కోసం వెతకడం పచ్చి కూరగాయలు తినడం పప్పు డబ్బాలు వెతకడం పప్పు డబ్బాల్లో ఉన్నటువంటి పప్పును మొత్తం తినేస్తాయి ఎలుకలు అట్లాగా పప్పు డబ్బాలను వెతకడం వడ్ల బస్తాల దగ్గర బియ్యం బస్తాల దగ్గర తిరగడం వడ్ల బస్తాలు బియ్యం బస్తాలు అంటే వాటి సందుల్లోకి దూరుతూ ఉంటాయి అన్నమాట ఎలుకలు తప్పించుకోవడానికి ఆ వడ్లను కూడా తింటూ ఉంటాయి అట్లాగా బస్తాల దగ్గర తిరగడం రంధ్రాలు ఉన్న చోటనే ఆడుకోవడం ఎందుకు అంటే రంధ్రంలోకి దూరిపోతుంది అన్నమాట ఎవరైనా పట్టుకోవడానికి వచ్చినా దాన్ని చంపడానికి వచ్చినా కానీ అట్లాగే పిల్లులు కనిపిస్తే భయంతో ఉరకడం ఉరకడం అంటే పరిగెత్తడం పిల్లులు ఏమైనా కనిపిస్తే భయంతో ఉరకడం అంటే పరిగెత్తడం ఇవన్నీ కూడా చేసేది మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి ఇంతకు ముందు చెప్పిన విషయాలన్నీ కూడా మూషిక బాల ఎలక లక్షణాలన్నీ కూడా ఈ పిల్లల్లో కూడా ఉన్నాయి రూపం మారింది ఆకారం మారింది ఎలుక ఆకారం నుంచి చిన్న పాప ఆకారంలోకి మారింది అయినప్పటికీ కూడా లక్షణాలు మాత్రం ఎలుక లక్షణాలే వచ్చాయి ఇది ఇట్లా ఉండగా హఠాత్తుగా ఒక రోజున మూషిక బాల కనపడకుండా పోయింది ఇంతకు ముందు ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేది కానీ ఒక్కరోజు హఠాత్తుగా కనిపించకుండా పోయింది రాత్రి పొద్దుపోయేదాకా కూడా బాలిక కనిపించకపోవడంతో బ్రహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమైంది చక్కగా పెంచుకుంటున్నటువంటి ఈ పాప కనిపించకపోవడంతో వాళ్ళలో ఆందోళన అంటే కంగారు అనేటటువంటిది అధికమైంది ఉదయం లేవగానే పరిసరాలన్నీ వెతికారు ఎక్కడా కనబడలేదు కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్లారు ఆనవాళ్లను బట్టి అటువంటి బాలిక శివాలయంలో కనిపించిందని ఒక ఆయన చెప్పాడు వాళ్ళ కంగారు ఎక్కువైపోయింది ఉదయం లేవగానే చుట్టుపక్కల అంతా కూడా వెతికారు ఎక్కడ కూడా కనిపించలేదు కనిపించిన వాళ్ళందరినీ కూడా పలానా అమ్మాయి ఇంత ఎత్తులో ఉంటుంది రెండు జడలు వేసుకుంటుంది ఈ రంగు బట్టలు వేసుకుంది అని వెతుకుతుంటారు కదా అలాగే వెతుకుతూ ఉన్నారు ఆనవాళ్లను బట్టి వాళ్ళు చెప్పినటువంటి గుర్తులను బట్టి అలాంటి బాలిక శివాలయంలో కనిపించింది అని ఒక అతను చెప్పాడు మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలో చూశాను ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉన్నది అని అసలు సంగతి చెప్పిండు ఆ మనిషి మీరు చెప్పినటువంటి గుర్తులు ఏమేమైతే చెప్పారో అవన్నీ ఉన్నటువంటి అమ్మాయి ఎక్కడుందంటే శివాలయంలో ఉంది ఎప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి కూడా ఉంది ఆలయ ప్రాంగణంలో అంటే ఆలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు అంటే 9 రోజులు వినాయకుడిని పూజ చేసి తర్వాత నిమజ్జనం చేస్తారు కదా అలాగా నవరాత్రుల సందర్భంగా ఒక వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉందని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పాడు వెంటనే బ్రహ్మయ్య అతని భార్య శివాలయానికి పోయారు వెంబడే ఆ బాలిక అక్కడ ఉందన్నారు కాబట్టి అక్కడ ఉందా లేదా అని చూసుకుని ఇంటికి తీసుకుని రావడానికి వెళ్లారు బ్రహ్మయ్య దంపతులు అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చొని పూజలో అతనికి సాయం చేస్తుంది భక్తులకు ప్రసాదాలు ఇస్తుంది తదేకంగా వినాయకుణ్ణి చూస్తూ తన్మయమైపోతున్నది తల్లిదండ్రులను చూసి తననక్కడి నుంచి తోలుకుపోతారేమోనన్న భయంతో దేవుడి విగ్రహం వెనకకు పోయి దాక్కుంది వెంబడే బ్రహ్మయ్య దంపతులు శివాలయానికి పరిగెత్తారు అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చుంది పూజలో ఆయనకు సహాయం చేస్తుంది ఆ పళ్ళందుకోమ్మా ఆ పూలందుకోమ్మా ఆ తీర్థమందుకోమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆయన చెప్పినట్లుగా అన్ని కూడా అందిస్తుంది ఆ మూషిక బాల వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదాల్ని కూడా అందిస్తుంది తదేకంగా వినాయకుణ్ణి చూస్తూ లీనమైపోయింది వినాయకుని చూస్తూ తనను తాను మైమర్చిపోయింది మూషిక బాల తల్లిదండ్రులు చూసి తనను అక్కడి నుంచి తీసుకెళ్తారని చెప్పేసి దేవుడి విగ్రహం వెనక్కి వెళ్లి దాక్కుంది మూషిక బాల విషయం గ్రహించిన బ్రహ్మయ్య వినాయకుడి పట్ల మూషిక బాలకున్న భక్తి నెరిగి దగ్గరకు పిలిచాడు ఎందుకంటే ఎలుకకు వినాయకుడు అంటే చాలా ఇష్టం వినాయకుని యొక్క వాహనం ఎలుక కాబట్టి తన యొక్క లక్షణాల్ని అది అలాగే ఉంచుకుంది అనుకున్నాడు భయం భయంగానే తండ్రి వద్దకు వచ్చిన మూషిక బాల నాన్నగారు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోకండి నవరాత్రులు అయిపోయేదాకా నేను ఇక్కడే ఉంటా అని బ్రతిమిలాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది నాన్నగారు నన్ను క్షమించండి నిన్నటి నుంచి కనిపించలేదు కదా నన్ను మాత్రం తీసుకెళ్లొద్దు నవరాత్రులు అయ్యేంత వరకు కూడా నేను ఇక్కడే వినాయకుడిని పూజ చేస్తూ ఉంటానని చెప్పేసి వేడుకుంది తల్లిదండ్రులను తల్లి వద్దని మందలించబోయింది ఏ అలా చేయదు పద ఇంటికి పద అని చెప్పేసి తల్లి మందలించబోయింది కానీ తండ్రి కూతురు జన్మ విశేషాన్ని గ్రహించి సరేనమ్మా
ఉత్సవాలయ్యేదాకా ఇక్కడే ఉండు, కానీ నిన్ను చూడకుండా మేముండలేం కదా. రోజూ ఉదయమే ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజా సమయానికి ఇక్కడికి వచ్చేయి, సరేనా అన్నాడు. తండ్రి తన యొక్క కూతురు జన్మ విశేషాన్ని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఏం చెప్పాడు, నిన్ను చూడకుండా మేము ఒక్కరోజు కూడా ఉండలేము, కాబట్టి రోజు ఉదయమే ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి పూజా సమయం వరకు గుడికి వెళ్ళు అని చెప్పేసి మూషిక బాలకు చెప్పాడు బ్రహ్మయ్య. ఇష్టం లేకపోయినా తండ్రి మాట వద్దనలేక సరేనంది మూషికబాల. తండ్రి చెప్పినటువంటి మాటలు కూడా ఇష్టం లేదు మూషికబాలకి, అయినప్పటికీ కూడా తండ్రి మీద ఉన్నటువంటి గౌరవంతో సరేనాన్నగారు మీరు చెప్పినట్లే చేస్తానంది. అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషికబాలలో మార్పు రాలేదు. వినాయక నిమజ్జనం తర్వాత కూడా ఆ అమ్మాయి తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి మూసేదాకా గుడిలోనే ఉండేది. వినాయక నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా ఆ మూషిక బాలలో ఎలాంటి మార్పు రాలేదు. వినాయక నిమజ్జనం కూడా అయిపోయింది. అయినా కాని ఆవిడ తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి మూసే వరకు కూడా ఆ శివాలయంలోనే ఉండేది. శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరనే సమయమంతా గడిపేది. శివుడి కంటే గొప్పగా వినాయకుడికి పూజాదికాలు చేసేది, వినాయకుడికి సమర్పించిన నైవేద్యమే తినేది. అది శివాలయం అయినప్పటికీ కూడా ప్రతి ఆలయంలో వినాయకుడి విగ్రహం అనేటటువంటిది సాధారణంగా ఉంటుంది. కాబట్టి శివుని కన్నా వినాయకునికి ఎక్కువగా పూజ చేసేది, వినాయకుడికి సమర్పించినటువంటి నైవేద్యాన్నే తాను తినేది. ఎవరు అంటే మూషిక బాల. కూతురిలోని ఈ విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు. బడిలో వేస్తే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. కూతురు చేసేటటువంటి ఈ విధానం ఏది బ్రహ్మయ్యకు నచ్చలేదు. బడిలో వేస్తేనన్న కాస్త మార్పు వస్తుందని అనుకున్నాడు బ్రహ్మయ్య. వెంటనే ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో వేశాడు ఆ మూషిక బాలను. అయినా రోజు గుడికి వెళ్లి బడివేల దాకా వినాయకుడి సేవలో గడిపేది. సెలవు రోజుల్లో అయితే ఇంటి ముఖం కూడా చూసేది కాదు. అయినా కూడా బడి సమయం వరకు వినాయకుడి సేవలోనే గడిపేది. బడి సమయానికి బడిలో ఉండేది మూషిక బాల. సెలవు రోజుల్లో అయితే ఇంటికి వచ్చేదే కాదనమాట. ఎవరు? మూషిక బాల. బడిలో కూడా బాగా అల్లరి చేసేది, ఎక్కడా స్థిరంగా ఉండేది కాదు. పుస్తకాలన్నీ కొరికేది. బడిలో కూడా ఒక్కచోట ఉండేది కాదు, పుస్తకాలన్నీ కూడా కొరికేసేది మూషిక బాల. మూషిక బాల 4వ తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. సంఘటన అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. బడి పిల్లలను తీసుకుని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్ కి పోయారు. బడి పిల్లలందరినీ తీసుకుని వాళ్ళ టీచరు పిక్నిక్ కి వెళ్లారు. దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవశాత్తు అడవిలో వేటగాళ్లు పన్నిన వలలో ఇరుక్కుంది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషిక బాల తన పదునైన పండ్లతో ఆ వలతాళ్లను క్షణాల్లో కొరికి గీతను కాపాడింది. వాళ్ళ టీచర్ పిక్నిక్ కి తీసుకెళ్లింది చెరువు దగ్గరికి. అక్కడ వేటగాళ్ళు ఏం చేశారు, ఒక వలను ఏర్పాటు చేశారు. ఎందుకోసం అంటే జంతువుల కోసం. ఆ వలలో గీత ఇరుక్కుంది. ఎంతమంది ప్రయత్నించినాక ఆ వలలో నుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషిక బాల ఏం చేసింది, తన పదునైనటువంటి పళ్ళతో ఆ వలతాళ్లను కొరికేసింది. ఏ జంతువును కూడా తక్కువ అంచనా వేయలేం. ఎలక ఉండేది ఇంతే ఉంటుంది, అయినప్పటికీ కూడా దాని పళ్ళు చాలా పదునుగా ఉంటాయి. ఎంతటి వస్తువునైనా కూడా కొరికేస్తుంటాయి. పెద్ద పెద్ద రాళ్లల్లో కూడా రంధ్రాలు చేస్తుంటాయి. ఎలా అంటే దానికి ఉన్నటువంటి ఆ పళ్ళ వల్ల. దాంతో పిల్లలందరికీ మూషిక బాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పరుగు పందెంలో కూడా ప్రతిసారి మూషిక బాలదే మొదటి బహుమతి. ఆ విధంగా గీతను కాపాడినప్పటి నుంచి కూడా స్కూల్లో మూషిక బాల అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడింది. ఎప్పుడు పరుగు పందెం పెట్టినా అంటే రన్నింగ్ రేస్ పెట్టినా కానీ మూషిక బాలదే ప్రథమ స్థానం, అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. మెల్లమెల్లగా మూషిక బాలకు చదువు పట్ల ఇష్టం పెరిగి కళాశాల విద్య కూడా నిరాఘాటంగా పూర్తి చేసింది. బడి చదువు అయిపోయింది, ఆ తర్వాత కళాశాల చదువును కూడా అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ ని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసింది మూషిక బాల. పెళ్ళీడు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు. పెళ్ళీడు అంటే పెళ్లి వయసు రాగానే మూషిక బాలకు పెళ్లి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య అతని భార్య. మీ మంత్రశక్తిని ఉపయోగించి అమ్మాయికి యోగ్యుడైన భర్తను తీసుకుని రండి అన్నది భార్య. మీ యొక్క మంత్రశక్తిని మళ్ళీ ఒకసారి ఉపయోగించేసి అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి తీసుకుని రండి అని చెప్పింది భార్య బ్రహ్మయ్యతో. నా కూతురు పెళ్లి చేసుకుంటానంటే సూర్యుణ్ణైనా తెచ్చి చేస్తా అన్నాడు బ్రహ్మయ్య. మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు,
సూర్యుడే మన అల్లుడవుతాడంటే ఇంకేం కావాలి, నిజం చేయండి అన్నది. భార్య అన్నటువంటి మాటలకు బ్రహ్మ ఏమన్నాడు, అమ్మాయి చేసుకుంటానంటే సూర్యుడినే భర్తగా తీసుకొస్తాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు భార్య, మీకున్నటువంటి మంత్రశక్తి నాకు బాగా తెలుసు, సూర్యుడు మన అల్లుడవుతాడంటే నాకెంతో సంతోషం, నిజం చేయండి అంది బ్రహ్మయ్య భార్య. బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకుని ధ్యానం చేయగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. తన కూతుర్ని పెళ్లి చేసుకోమని సూర్యుణ్ణి అడిగాడు. బ్రహ్మయ్య కళ్ళు మూసుకొని సూర్యుని జపించాడు. వెంబడే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పేసి సూర్యుణ్ణి అడిగాడు. బ్రహ్మయ్య, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కాని ఆమెకు నేను నచ్చానో లేదో అడగండి అన్నాడు సూర్యుడు. పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి యొక్క అభిప్రాయం కూడా కావాలి. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి కూడా అమ్మాయి నచ్చాలి. నాకు ఇష్టమే, మరి మీ అమ్మాయికి నేనంటే ఇష్టమేమో కనుక్కోండి అని చెప్పేసి సూర్యుడు చెప్పాడు బ్రహ్మయ్యకు. వెంటనే బ్రహ్మయ్య కూతుర్ని పిలిపించి అడిగాడు, నాన్న మీరు తెచ్చిన వరుడు బాగానే ఉన్నాడు, కాని మరీ వెలుగులు చిమ్ముతున్నాడు, ఇంతటి మిరుమిట్లు గొలిపే కాంతిని నేను భరించలేను అంటూ కళ్ళు మూసుకుని, ఇంతకంటే మంచి వరుడు ఎవరూ లేరా అన్నది. నాన్నగారు, మీరు తెచ్చినటువంటి వరుడు అంటే అబ్బాయి బాగానే ఉన్నాడు, కానీ మరీ వెలుగులు చిమ్ముతున్నాడు. సూర్యుడు ఎలా ఉంటాడంటే ప్రకాశవంతంగా ఉంటాడు, ఆ కాంతిని నేను భరించలేను, ఇంతకంటే ఇంకా మంచి వరుడు ఎవరైనా ఉంటే చూడరా అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఎవరా అమ్మాయి? మూషిక బాల. సూర్యుడి కంటే గొప్పవారు ఎవరా అని ఆలోచించాడు బ్రహ్మయ్య. వెంటనే సూర్యుడు బ్రహ్మయ్యను చూసి, నాకంటే మేఘుడు గొప్పవాడు అన్నాడు. ఆలోచిస్తూ ఉన్నాడు బ్రహ్మయ్య, సూర్యుడి కంటే గొప్పవాళ్ళు ఎవరబ్బా అని చెప్పేసి ఆలోచిస్తుంటే సూర్యుడే ఒక సలహా ఇచ్చాడు, నాకంటే మేఘుడు గొప్పవాడు అంటే మేఘాలు, మేఘుడు గొప్పవాడు అని చెప్పేసి సూర్యుడు చెప్పాడు. ఎవరికి? బ్రహ్మయ్యకు. ఒక్కొక్కసారి దట్టమైన మేఘాలు నేను పూర్తిగా భూమిపైకి కనపడకుండా మూసేస్తాయి అంటూ సూర్యుడు వెళ్లిపోయాడు. ఇంతలో మేఘుడొచ్చాడు. మా మూషిక బాలను పెళ్లి చేసుకుంటావా అన్నాడు బ్రహ్మయ్య. కుమార్తెను కూడా అడిగాడు. వెంటనే మూషిక బాల ఒక్క నిమిషం ఆ మేఘుడు దిక్కు చూసి, నాన్న వరుడు అందగాడే కానీ నల్లగా ఉన్నాడు, ఇంతకంటే గొప్ప వరుణ్ణి ఎవరినైనా చూడండి అన్నది. సూర్యుడు చెప్పాడు మేఘుడు నాకన్నా గొప్పవాడు అని. చెప్పగానే మేఘుడు ప్రత్యక్షమయ్యాడు. మూషిక బాలను అడిగాడు బ్రహ్మయ్య, అమ్మా ఈ అబ్బాయిని చేసుకుంటావా అని చెప్తే, బాగానే ఉన్నాడు కానీ చూడడానికి నల్లగా ఉన్నాడు, ఇంతకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా నాన్నగారు చూడండి అని చెప్పింది మూషిక బాల. సూర్యుడు మేఘుడు నాకన్నా గొప్పవాడు అని ఎందుకు చెప్పాడంటే, దట్టమైనటువంటి మేఘాలు వస్తే సూర్యుడు కూడా కనిపించకుండా ఉంటాడు, కాబట్టి మేఘుడు గొప్పవాడని చెప్పాడు. కానీ మూషిక బాలకు మేఘుడు కూడా నచ్చలేదు, ఎందుకంటే నల్లగా ఉన్నాడు అనేటటువంటి అభిప్రాయంతో. సూర్యుడేమో ప్రకాశవంతంగా ఉన్నాడు, మేఘుడేమో నల్లగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేటటువంటి వరుడు ఎలా ఉంటాడో చూద్దాం. బ్రహ్మయ్య మేఘుడు దిక్కు చూశాడు. వెంటనే మేఘుడు, వాయుదేవుడు నాకంటే గొప్పవాడు, తన వేగంతో ఆకాశంలో దట్టంగా అలుముకున్నటువంటి నన్ను నెట్టేస్తుంటాడు అనుకుంటూ వెళ్లిపోయాడు మేఘుడు. మేఘుడు మళ్ళీ చెప్పాడు, నాకన్నా గొప్పవాడెవరు? వాయుదేవుడు. ఎందుకంటే ఆకాశంలో దట్టమైనటువంటి మేఘాలతో ఆవరించి ఉన్నప్పటికీ కూడా వాయువు ఏం చేసింది? నెట్టేస్తుంది. కాబట్టి వాయుదేవుడు గొప్పవాడు అంటూ మేఘుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మేఘుడు పోగానే వాయుదేవుడిని రప్పించగా అతన్ని చూసి మూషిక బాల, అందగాడే కాని ఇతనికి అసలు నిలకడే లేదు, ఈయన కంటే మంచివాడు గొప్పవాడు లేడా అని తండ్రిని ప్రశ్నించింది. బాగానే ఉన్నాడు కానీ నిలకడలేదు. ఎవరికి అంటే వాయుదేవుడికి. వాయువు ఏం చేసింది? అటు ఇటు ప్రసరిస్తుంది, కాబట్టి ఈయనకు నిలకడలేదు, ఈయనకన్నా మంచివాడు గొప్పవాడు ఇంకెవరూ లేరా నాన్నగారు అని చెప్పేసి అడిగింది. బ్రహ్మయ్య అన్ని దిక్కులా చూశాడు. వెంటనే వాయుదేవుడు, మీరేం బాధపడకండి, నాకంటే అన్ని విధాల బలవంతుడైనటువంటి మేరు పర్వతుడున్నాడు, నేను నా బలంతోనే పెద్ద వృక్షాలను ఇండ్లను కూడా ధ్వంసం చేయగలను, కానీ నాకెంత బలమున్నా ఆ పర్వతాన్ని మాత్రం కదిలించలేకపోతున్నా. నీ కూతుర్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తే సంతోషిస్తుందన్న నమ్మకం ఉంది అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు. ఆయన పోగానే మేరు పర్వతుడు ప్రత్యక్షమయ్యాడు. వాయుదేవుడు ఏం చెప్పాడు? నాకన్నా గొప్పవాడెవరు? మేరు పర్వతుడు. ఎందుకు గొప్పవాడు అంటే, నా గాలితో ఏం చేస్తానంటే పెద్ద పెద్ద వృక్షాలను ఇళ్లను అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తాను అంటే నాశనం చేస్తాను, కానీ మేరు పర్వతాన్ని మాత్రం ఏమాత్రం కదిలించలేకపోతున్నాను, కాబట్టి నీ కూతుర్ని మేరు పర్వతునికిచ్చి పెళ్లి చేయండి,
చక్కగా సంతోషిస్తుంది అని ఎవరు చెప్పారు? వాయుదేవుడు చెప్పాడు. ఆయన పోగానే మేరు పర్వతుడు ప్రత్యక్షమయ్యాడు. వాయుదేవుడు వెళ్ళగానే మేరు పర్వతుడు వచ్చాడు. వెంటనే మూషిక బాల అతన్ని చూసి, ఈయనేమంతా బాగాలేడు, మృదుత్వం లేదు, బండబారినట్టుగా ఉన్నాడు, ఇంతకంటే గొప్ప వరుడు లేడా అని ప్రశ్నించింది. మేరు పర్వతుడు వచ్చాడు. వెంటనే మూషిక బాల మేరు పర్వతుని చూసింది, ఈయనేమంత బాగాలేడు, మృదుత్వం అనేటటువంటిది లేనేలేదు, బండబారినట్టుగా ఉన్నాడు, అంటే బండలాగా రాయిలాగా ఉన్నాడు, ఇంతకంటే గొప్పవాడు లేడా అని ప్రశ్నించింది ఎవరు అంటే మూషిక బాల. వెంటనే మేరు పర్వతుడు, మూషికరాజున్నాడు, బలమైన కఠినమైన బండలా ఉన్న నా పర్వతాన్ని కూడా కొరికి తూట్లు చేస్తుంటాడు. మూషికరాజున్నాడు. మూషికరాజు ఏం చేస్తాడంటే, బలమైన కఠినమైన బండలా ఉన్నటువంటి నా పర్వత శరీరాన్ని కూడా తూట్లు చేస్తాడు, అంటే రంధ్రాలు చేస్తూ ఉంటాడు, లేదంటే ముక్కలు ముక్కలుగా చేస్తుంటాడు. ఆ శక్తి అతనికి ఒక్కడికే ఉంది, నీ కూతురికి అతని సరి అయినటువంటి వరుడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఎవరు అంటే మేరు పర్వతుడు. ఎవరిని చెప్పాడు? మూషికరాజును. మూషికరాజు ఏం చేస్తాడంటే, నా శరీరాన్ని కూడా, అంటే మేరు పర్వత శరీరాన్ని కూడా రంధ్రాలు చేస్తూ ఉంటాడు, కాబట్టి నీ కూతురికి సరైనటువంటి వరుడు మూషికరాజు అని చెప్పేసి చెప్పాడు మేరు పర్వతుడు. అతడు వెళ్ళిపోయాక మూషికరాజు అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి చూడగానే మూషిక బాల సిగ్గుతో తల వంచుకొని వినయంగా నమస్కరించింది. ఈ వరుడు ఎంత బాగున్నాడో, ఇంత మంచివాడిని దగ్గరలో ఉంచుకొని సూర్యుడని వాయుదేవుడని మేఘుడని ఎవరెవరినో ఎందుకు చూపించారు? ఏమైతేనేమి ఆలస్యం చేయకుండా ఈ అందగాన్ని పెళ్లి చేసుకోవడానికి అనుమతించండి అన్నది మూషిక బాల. మూషికరాజును చూడగానే మూషిక బాల సిగ్గుతో తల వంచి వినయంగా నమస్కరించింది. ఈ వరుడు ఎంత బాగున్నాడు, మీరు దగ్గరలో ఇంత మంచి వరుణ్ణి పెట్టుకుని సూర్యుడని వాయుదేవుడని మేఘుడని మేరు పర్వతుడు అని చెప్పేసి ఎవరెవరినో ఎందుకు చూపించారు? ఏమైతేనేమి ఆలస్యం చేయకుండా ఈ అందగాన్ని పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి నాన్నగారు అని చెప్పి చెప్పింది మూషిక బాల బ్రహ్మయ్యతో. వెంటనే తల్లిదండ్రులు మూషికరాజుకు మూషిక బాలకు పెళ్లి చేసి వాళ్లను తమ దగ్గరే పెట్టుకుందామనుకున్నారు. మూషికరాజుకు మూషిక బాలనిచ్చి పెళ్లి చేసి వాళ్ల దగ్గరే అల్లుణ్ణి కూడా తమ దగ్గరే ఉంచుకోవాలని చెప్పేసి అనుకున్నాడు ఎవరు? బ్రహ్మయ్య దంపతులు. కానీ మూషిక బాల పెళ్లి కాగానే వాళ్లను వదిలి భర్తతో వెళ్ళిపోయింది. మూషిక బాల ఏం చేసింది? తల్లిదండ్రులు వదిలి భర్తతో పాటే వెళ్ళిపోయింది. బ్రహ్మయ్య అతని భార్య ఆశ్చర్యపోయి, అందరికంటే ధనవంతుడు, యోగ్యుడు, చక్కటి అందగాడు, చదువుకున్నటువంటి వాడైన వరుణ్ణి తేవాలనుకున్న విధిని ఎవరు తప్పించగలరు? దీని బుద్ధి పోనిచ్చుకోలేదు, ఎలకగా పుట్టింది, ఎలకనే పెండ్లాడింది, ఏమిటో ఈ మాయా అనుకుంటూ బాధను దిగమింగుకుంటూ ఉండిపోయారు. పాపం వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, అల్లుణ్ణి కూడా తమ దగ్గరే ఉంచుకుందాం అనుకున్నారు. కానీ మూషిక బాల ఏం చేసింది? భర్తతో పాటు తాను కూడా వెళ్ళిపోయింది. దాంతో బ్రహ్మయ్య దంపతులు ఆశ్చర్యపోయాడు. ధనవంతుణ్ణి, యోగ్యుణ్ణి, చక్కని అందగాన్ని, చదువుకున్నవాణ్ణి వరుణిగా తీసుకురావాలనుకున్నాను, కానీ విధిని ఎవరు తప్పించగలరు? నుదుటి రాతను ఎవరు కూడా తప్పించలేరు. దీని బుద్ధి పోనిచ్చుకోలేదు, అంటే ఎలుక బుద్ధి పోనిచ్చుకోలేదు, కాబట్టి ఎలుకగా పుట్టింది, ఎలుకనే పెండ్లాడింది, ఏమిటో ఈ మాయా అనుకుంటూ బాధనంతా కూడా మనసులోనే దాచుకున్నారు బ్రహ్మయ్య దంపతులు. ఇది మూషిక బాల కథ, ఎలుకమ్మ పెళ్లి కథ సమాప్తం. అందరికీ ధన్యవాదాలు.